శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం మే నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే ప్రయత్నం చేద్దాం. మకర రాశి అంటేనే చాలా ధైర్యంతో జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ప్రారంభంలో బాల్యంలో వీరు పడినటువంటి కష్టాలని వీరి సంతానం అనుభవించకూడదనే ఉద్దేశంతో చాలా క్రమశిక్షణతో సంతానాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అతి క్రమశిక్షణగా పెంచడం వల్ల చివరి జీవితంలో వీరి యొక్క సంతానం కూడా వీరికి సరిగ్గా ఆదరించే ప్రయత్నం చేయరు, వారి యొక్క నిరాదరణకి గురవుతూ ఉంటారు. ఒక విధంగా ఈ మకర రాశి మకర లగ్న జాతకులు బాల్యంలోనూ మిడిల్ ఆఫ్ ది ఏజ్లోనూ చివరి జీవితంలో కూడా ఏదో ఒక స్ట్రగుల్, ఏదో ఒక సమస్య వీరికి ఎదురవుతూనే ఉంటుంది. అయితే వీళ్ళు సాధారణంగా జీవితంలో ఎంత ధనం ఉన్నా కూడా ఏ సౌకర్యాన్ని కూడా కరెక్ట్గా అనుభవించలేకపోతుంటారు. ఇక పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏమైనా ఉంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని అభివృద్ధి చేసి వీళ్ళు ఏమాత్రం అనుభవించకుండా తర్వాత తరానికి అందించే ప్రయత్నం చేస్తుంటారు ఈ జాతకులు. అయితే వీళ్ళు ఒక ట్రస్టీగాను ఒక వాచ్మెన్గాను ఉంటారు తప్ప దాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయరు. అతి కష్టపడుతూ వారి యొక్క సంపాదనతోనే వారు జీవిస్తారు తప్ప ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడే ప్రయత్నం కూడా చేయరు. అటువంటి రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. అందుకని వీళ్ళు కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా ఆ భగవంతుడు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ రాశి వారికి మరి గత 5 సంవత్సరాలుగా ఏళ్ళు నడిచింది పక్కన పెడితే ఒక 2.5 ఇయర్స్ ఇంకా కొద్దిగా ఈ కుటుంబ స్థానంలో శని భగవానుడు సంచరించినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం కానీ జీవనోపాధి కొరకు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి తప్పుల్ని మిస్టేక్స్ని నష్టాన్ని ఏదో విధంగా దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది పక్కన పెడితే మరి ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి 4వ స్థానంలో సంచరిస్తుంటాడు ఈ మే 15వ తారీఖు వరకు కూడా. ఆ కారణం వల్ల ప్లేస్ ఆఫ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీగా అష్టమాధిపతి 4వ స్థానంలో ఉంటే ఉన్న ప్లేసు మారడం కానీ, విదేశీయానం దూర ప్రాంతం వెళ్ళడం కానీ, స్థిరాస్తులు ఏమన్నా ఉంటే అవి అమ్మే ప్రయత్నం చేయడం కానీ, వాహనాలు ఉంటే రిపేరుకి రావడం ఇబ్బంది పెట్టడం, విద్యకి ఆటంకం కలగడం జరిగే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఒక విధంగా ఉన్నత విద్యా ప్రయత్నాలు, గృహంలో ఏవో శుభకార్యాలు జరిగే ప్రయత్నాలు, దైవ కార్యక్రమాలు లాంటివి చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కదా, ప్రయత్నమే తప్ప అదేం ఫలించదన్నమాట. అన్నీ మధ్యలో అయిపోతుంటాయి. ఏ ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక ఆటంకం రావడం, దానివల్ల పని వాయిదా పడడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఆటంకాలు ఏర్పడుతుంటే అక్కడ రాహు కూడా ఉన్నాడు. చతుర్థంలో రాహు ఉండడం వల్ల వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచన విధానంలోనూ అలవాట్లలోనూ కొద్దిగా ఇబ్బంది రావడం, గృహంలో ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు ఒకరిని సమర్థిస్తారు, ఒకరిని విమర్శిస్తుంటారు. ఈ విధంగా గృహ వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబ పరువు ప్రతిష్టలకి చాలా కాలంగా కాపాడుకుంటూ వస్తున్న గౌరవానికి భంగం కలిగే సూచనలు కూడా ఉంటుంటాయి. సో ఈ విధంగా ఏదో కొద్దిగా అనాచారానికి ప్రోత్సహించడం, ఏదో ఇంటర్కాస్ట్ మ్యారేజ్లో రకరకాల కార్యక్రమాల వల్ల కొంత పబ్లిక్లో మీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అక్కడ గురువు కూడా ఉన్నాడు. తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు 4లో ఉన్నాడు. ఇక వ్యయాధిపతి 4లో ఉన్నాడు, అష్టమాధిపతి 4లో ఉన్నాడు. ఇంకా ఆస్తులు చేజారికి ఏమవుతుంది, 100% ఉన్న ప్రాంతం విడిచిపెట్టి రావడం కానీ, ఉన్న ఆస్తి కోల్పోవడం కానీ జరుగుతుంటుంది. ఇక దాని తర్వాత చతుర్థం మాతృస్థానం కాబట్టి తల్లిగారి ఆరోగ్యం, విద్యాభంగాలు ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి ఒక్క కొంతకాలం పాటు సమస్యల్ని వాయిదా వేస్తే వాటికి అవే పరిష్కారం అవుతాయి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఇంకా మరి చెప్పాలంటే
ఈ నాలుగవ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడేమో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆరవ స్థానంలో ఉండవలసినటువంటి బుధుడు నాలుగులో ఉన్నాడు. అంటే కంపల్సరీగా స్థిరాస్తి కొరకు అన్నదమ్ముల మధ్య విరోధాలు రావడం జరుగుతుంది. ఆస్తి కోసం తగాదాలు, మీరు ఎవరన్నా అప్పు ఇచ్చుంటే వాడు అప్పు ఎగ్గొట్టడం కానీ, మీరేదన్నా స్థిరాస్తి తాకట్టు పెట్టుంటే వాటి మీద కోర్టు ప్రాబ్లమ్స్, ఈ విధంగా చాలా రకాల స్థిరాస్తుల మీద ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దీనికి అంతటికి కూడా కాలమే పరిష్కారం తప్ప వేరే పరిష్కారం అయితే ఉండదు. ఇక మరి శుక్రుడు యొక్క స్థితి, శుక్రుడు కూడా ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు. సో దానివల్ల ఏమవుద్దంటే స్త్రీలతో విరోధాలు, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం. అయితే మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా ఇబ్బందులు, వాళ్ళ అత్తవారింట్లో ఇబ్బందులు రావడం కానీ ఈ విధంగా చికాకులు కూడా రావచ్చు. వ్యక్తిగతంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి స్త్రీలు ఆర్థిక పరమైనటువంటి స్ట్రగుల్స్, స్త్రీలతో విరోధాలు రావడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో ఈ గ్రహాల వల్ల కొంత ఇబ్బంది కలిగితే కొద్దిగా మనకు ఉపశమనం ఏంటంటే మే 15వ తారీఖు తర్వాత బుధుడు 5వ స్థానంలోకి రావడం జరుగుతుంది. భాగ్యాధిపతి 5వ స్థానంలోకి రావడం వల్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క సంతానం యొక్క ప్రోద్బలంతో, మంచివారి సహకారంతో, దైవ బలంతో సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. మీ యొక్క తెలివితేటలకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి, ప్రతిభకి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. సో ఈ విధంగా మరి మే 15 తర్వాత చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈ గురువు రాహుతో కలిసి ఉండడం వలన ఆలోచన విధానంలో మార్పు రాకుండా, వ్యసనాల మీదకి దృష్టి మళ్ళకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఏదైనా ఈ రాశివారు ఈ నెలంతా కూడా సూర్య భగవానుని ఆరాధన, ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య ఉదయ పారాయణ వల్ల అధికారుల నుంచి పెద్దవారి నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కొని జీవితాన్ని సక్సెస్ఫుల్ వైపు నడిపించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.